हेलो एवरीवन, वेलकम बैक टू जुबिलेंट हार्ट्स। వేడి బాగా ఉండే వేసవికాలం మిట్ట మధ్యాహ్నం చెరుకు రసం తాగడం చాలా మంచిది. అలా తాగడం కూడా చాలామందికి ఇష్టం, ఎందుకంటే చెరుకు రసం రుచి అలా ఉంటుంది. మరి ఈ జ్యూస్ తాగడం వలన చాలా సమస్యలు దూరం అవుతాయండి. అవేంటంటే, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, కొత్తగా తెలియని వాళ్ళల్లో పాల ఉత్పత్తి చాలా బాగా జరుగుతుంది. ఈ చెరుకు రసం జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి చెరుకు రసం టేస్ట్తో చెరుకుని ఉపయోగించకుండా జ్యూస్ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు బెల్లం పౌడరు, ఫ్రెష్ పుదీనా ఆకులు, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, అల్లం ముక్కలు. ఒక బౌల్ తీసుకుని బౌల్లో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం పౌడర్ని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఏమైనా గడ్డలు ఉంటే పూర్తిగా నీళ్ళల్లో మనకి కరిగిపోతాయి. బెల్లం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, మనకి చెరుకు నుంచే బెల్లం తయారవుతుంది కనుక మనము ఈ జ్యూస్కి బెల్లం వాడుతున్నాము. బెల్లం వలన మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మన బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ శాతాన్ని ఈ బెల్లం పెంచుతుంది. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా ఆకులు వేసుకోవాలి, ఇది ఆప్షనల్. వేసుకోకపోయినా జ్యూస్ బాగానే ఉంటుంది. వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చిన్న అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా తరుపుకొని జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పుదీనా అల్లం ముక్కల పేస్ట్ ఆ జార్లో వేసుకోవాలి. అదే జార్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వెళ్ళి అందులోనే 2 చెంచాల నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసుకోవాలి, ఇది మీ ఆప్షనల్. తర్వాత మనము నానబెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకుని 5 నిమిషాలు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మార్కెట్లో దొరికినంతే నురగగా ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకున్న చెరుకు ఉపయోగించకుండా చేసుకున్న మన చెరుకు రసాన్ని గ్లాసెస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్ల చల్లగా తాగితే ఎంతో బాగుంటుంది. ఇది వేసవి కాలానికి చాలా చాలా హెల్దీ అండ్ హైజీన్ జ్యూస్. ఈ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకుని మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.